గతంలో నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గతంలో నాకు బాగా గుర్తుంది, నేను చిన్న బాగా చిన్నపిల్లని అప్పట్లో. ఎన్టీ రామారావు గారు అప్పట్లో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. ఐ థింక్ ఎన్నికలకు 6 నెలల ముందు 8 నెలల ముందు ఎన్టీ రామారావు గారు వచ్చారు రాజకీయాల్లోకి. వచ్చి ఎన్టీఆర్ గారి మీద ప్రజలు విపరీతమైన ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. అప్పట్లో ఎన్నికలకు 6 నెలల ముందు ఎన్టీఆర్ గారు 2 రూపాయలకి కిలో బియ్యం అధికారంలోకి వస్తూనే ప్రకటిస్తాను అని చెప్పి ఎన్టీఆర్ గారు చెప్పారు. ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పేసరికి ప్రజల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. నిజంగానే అంతవరకు ఎవరు కూడా అటువంటి కార్యక్రమం, మంచి కార్యక్రమం ఎవరు చేయలేదు కాబట్టి వెంటనే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. అప్పట్లో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్టీఆర్ గారు ఆ మాట చెప్పారా అని చెప్పి 6 నెలల ముందు ఎన్నికలకు 6 నెలల ముందు అంటే కరెక్ట్గా ఇంచు నుంచి మన చంద్రబాబు నాయుడు మాత్రమే ఎన్నికలు కరెక్ట్గా 6 నెలల ముందు విజయభాస్కర్ రెడ్డి గారు రూపాయి 90కే ఇచ్చాడు. రూపాయి 90కే కిలో బియ్యం ఇచ్చాడు. అంటే ఎన్టీఆర్ గారు చెప్పిన దానికన్నా 10 పైసలు తక్కువ. కానీ 6 నెలలు రూపాయి 90కే విజయభాస్కర్ రెడ్డి గారు 2 రూపాయలు కిలో బియ్యం ఇచ్చినా కూడా ప్రజలు విజయభాస్కర్ రెడ్డికి మళ్ళీ పట్టం కట్టల. ఎన్టీఆర్ గారు చెప్పారు కాబట్టి 4.5 సంవత్సరాలు మమ్మల్ని పట్టించుకోకుండా నువ్వు వదిలేసినావు కాబట్టి 6 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి నీకు చెప్పక తప్పలేదు కాబట్టి నువ్వు చేశావు అని చెప్పి ప్రజలు ఓట్లు ఇలా మైనస్ మార్కులు వేశారు. కరెక్టే సందర్భం అనుకుంటుంది. పిల్లాడు ఒక స్టూడెంట్ బాగా కష్టపడి చదువుతాడు. కష్టపడి చదివి 10th క్లాస్ పరీక్షలు అటెండ్ అవుతాడు. సో 10th క్లాస్ పరీక్ష చాలా కష్టపడి చదివాడు కాబట్టి బాగా రాస్తూ ఉంటాడు. ఇంకొకడు ఉంటాడు, ఇంకొక పిల్లాడు పక్కనే ఉంటాడు, అస్సలు చదవడు, అస్సలు మోసం చేస్తూ ఉంటాడు, అస్సలు అబద్ధాలు ఆడుతూ ఉంటాడు. ఏం చేస్తాడు, పక్కన కాపీ కొట్టి రాస్తూ ఉంటాడు. కానీ లాస్ట్కి వచ్చేసరికి ఎంతని కాపీ కొడతాడు కాబట్టి మార్కులు కూడా బాగుంటుంది.